నిమ్మ తోటల్లో రైతును నిరంతరాయంగా వెన్నాడుతున్న సమస్య గజ్జి తెగులు సమస్యాత్మక నేలల్లో నాటిన తోటల్లోనూ యాజమాన్యం సరిగా లేని తోటల్లో ఈ తెగులు తాకిడి అధికంగా కనిపిస్తోంది గజ్జి తెగులు వల్ల చెట్లు క్షీణించడంతో పాటు కాయ నాణ్యత లోపించడం వల్ల రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు గజ్జి తెగులు తీవ్రత అధికంగా ఉన్న తోటల్లో వేరుకుళ్ళు కూడా ఆసించి చెట్లు తొందరగా చనిపోయే ప్రమాదం ఉంది ఈ తెగులు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యలేంటో ఇప్పుడు చూద్దాం నాటిన 3వ సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు నిరంతరాయంగా దిగుబడినిచ్చే పంట నిమ్మ ఈ తోటల నుంచి ఏడాది పొడవునా కాయ దిగుబడి వచ్చినప్పటికీ నవంబర్ నుంచి వచ్చే పూత నుంచి రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు ఈ పూత నుంచి వేసవిలో కాయ తయారవుతుంది వేసవిలో నిమ్మకాయకు అధిక డిమాండ్ ఉంటుంది కనుక రైతుకు మంచి రేటు లభిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నిమ్మ తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు కృష్ణ గుంటూరు గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోని సారవంతమైన మెట్ట భూముల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతుంది నిమ్మ సాగులో అనేక రకాల చీడపీడలను రైతులు సులభంగా అధిగమిస్తున్నప్పటికీ గజ్జి తెగులు బెడదతో ఏడాది పొడవునా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ తెగులు వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా పంట నాణ్యత తగ్గిపోయి మార్కెట్లో సరైన ధర పొందలేకపోతున్నారు సాధారణంగా ఈ తెగులు చెట్ల ఆకులు పండ్ల మీద ఎక్కువగా కనిపిస్తుంది మొదట ఆకుపై పసుపు పచ్చగా చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి క్రమేపీ ఈ మచ్చలు ఉబ్బెత్తుగా గరుకుగా గజ్జివలే కనిపిస్తాయి ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి కాయల మీద ఈ తెగులు లక్షణాలను గమనించినప్పుడు మచ్చలు ఉబ్బెత్తుగా ఉన్న ప్రాంతాల్లో జిగురు వంటి ద్రవం కారడం కనిపిస్తుంది తెగులు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు కాయల్లో పగుళ్లు సంభవించడం కనిపిస్తుంది కాయలు ముదరకముందే రాలిపోతాయి తెగులు తీవ్రమైనప్పుడు చెట్టులోని అన్ని భాగాలకు వ్యాపిస్తుంది ముళ్లమీద పెద్ద కొమ్మలమీద కాండం మీద చివరకు వేరుపై కూడా ఈ తెగులు సోకి తీవ్ర నష్టం కలిగిస్తుంది తెగులు ముదిరిన దశలో కొమ్మలు ఎండిపోయి చెట్టు క్షీణిస్తుంది గజ్జి తెగులు నివారణకు రైతులు సమగ్ర యాజమాన్యం పాటించాలి తెగులు సోకిన కొమ్మలను కత్తిరించి వేయాలి 1 గ్రాము స్ట్రెస్టోసైక్లిన్ 30 గ్రాముల బ్లైటాక్స్ 10 లీటర్ల నీటిలో కలిపి 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు చెట్టంతా తడిచేటట్టు పిచికారీ చేయాలి చెట్ల మొదళ్లపైన పెద్ద కొమ్మలపైన గజ్జి తెగులు ఉంటే తెగులు ఉన్న బెరడును కత్తితో గోకివేసి బోర్డో పేస్ట్ పూయాలి తెగులును గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపడితే ఈ తెగులు ప్రభావం దిగుబడిపై అంతగా ఉండదు ఏటా మే జూన్ నెలల్లో ఎండుకొమ్మలను కత్తిరించి చెట్లకు గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్లు చూసుకుంటే గజ్జి తెగులు ఆశించే అవకాశాలు తక్కువగా ఉంటాయి కొత్తగా తోటలు వేసే రైతులు తెగులును తట్టుకునే బాలాజీ రకాన్ని సాగుకు ఎంచుకోవటం ఉత్తమం ఈ విధమైన యాజమాన్యంతో ఈ తెగులును సమర్థంగా అధిగమించి నిమ్మలో అధిక దిగుబడితో పాటు నాణ్యమైన ఉత్పత్తిని సాధించవచ్చు